నేను మీ ఈవినింగ్ న్యూస్ కి స్వాగతం ఇకపోతే మూడు పార్టీలు కూడా మూడు మేజర్ పార్టీలు ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఎన్నికల హడావుడి మాత్రం మొదలైంది ఓవరాల్ గా ఈ రోజు నుంచి బీజేపీ నాంపల్లి స్టేట్ ఆఫీస్ నాంపల్లిలో ఉంటుంది నాంపల్లిలో మాత్రం స్టేట్ ఆఫీస్ లో ఎన్నికల వాతావరణం మాత్రం కొనసాగుతా ఉంది ఒకరెంకా ఒకరు దాదాపు రెండు గంటల్లోనే వంద అప్లికేషన్లు మేము ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తామంటే మేము ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తామని వంద అప్లికేషన్లు కేవలం రెండు గంటల్లోనే బీజేపీకి ఆఫీస్కి వచ్చినాయి అంటే ఏ మాత్రం పోటీ ఉందో బీజేపీలో మీరు ఒకసారి చూసుకోవచ్చు మిత్రులారా చాలా పెద్ద ఎత్తున కూడా బీజేపీలో ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా నేను ఎమ్మెల్యే కావాలని కోరుకోవడంలో తప్పు లేదు ఎందుకంటే ప్రతి కార్పొరేటర్ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉంటున్నారు బీజేపీలో గెలిచిన వాళ్ళు చాలా వరకు పబ్లిక్తో ఇంటరాక్షన్లోనే ఉంటున్నారు ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాగా గెలవంగానే ఇక మనకు సంబంధం లేదు మళ్ళీ ఆరు నెలలు ఉన్నప్పుడు ఎలక్షన్లు ఉన్నప్పుడు అట్లా పోదామన్న కోణం అయితే బీజేపీ కార్పొరేటర్లు లేరు అనే చూస్తూ ఎందుకంటే స్వయంగా నేను కూడా చూస్తా ఉన్నాను జిహెచ్ఎంసి ప్రాంతంలో కాబట్టి ఇది ఇట్లా ఉంటే కేసీఆర్ గ్రాఫ్ డౌన్ అనే సంకేతాలు వినిపిస్తున్నాయి దిశ స్పెషల్ స్టోరీ నడుస్తూ ఉంది కేసీఆర్ గ్రాఫ్ డౌను ఇక గజ్వేల్ని వదిలిపెట్టి కామారెడ్డి వైపు పడ్డాడు మరి కామారెడ్డిలో ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ గ్రాఫ్ డౌన్ అయిందనే చెప్పుకోవచ్చు అన్న కోణంలో వార్తలు వస్తున్నాయి అలాగే కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ పోటీలో ఉండబోతున్నారు మరి బీజేపీ నుంచి ఎవరు పోటీలో ఉండబోతున్నారు సీఎం కేసీఆర్ను కొట్టే సామర్థ్యత బీజేపీలో ఎవరికి ఉంది అన్న కోణంలో చర్చ నడుస్తుంది ధర్మపురి అరవింద్ పేరు మాత్రం ప్రముఖంగా వినిపిస్తుంది మరి ఏం జరుగుతుందో చూద్దాము ఇది ఇట్లా ఉంటే హైదరాబాద్కు పదహారవ తారీఖున ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీ మాత్రం హైదరాబాద్కు రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి మిత్రులారా మరి ఎందుకు ఏంది కథా కార్ఖానా సెప్టెంబర్ పదిహేడు ఉంది కదా రచ్చ రచ్చ జరిగే అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నది ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పోటా పోటీ పోటా పోటీ నినాదాలతో పోటాపోటీ ప్రజలలో అవేర్నెస్ తీసుకొస్తున్నారు ఏం జరుగుతుంది నిజంగా సెప్టెంబర్ పదిహేడు ఉద్యమ కాలంలో కేసీఆర్ మాట్లాడిన మాటలేంది ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ మాట్లాడిన మాటలేంది తెలంగాణ ప్రజల ప్రజల చెవిలో ఎదువరు పువ్వులు పెడుతున్నారు అన్న కోణంలో చర్చ నడుస్తూ ఉంది మరి అగ్రనేత సోనియా గాంధీ వస్తే కొంచెం జబర్దస్త్గా ఉంటుంది అన్న కోణంలో నడుస్తూ ఉంది ఓవరాల్గా ఈ రోజు మాత్రం ఎన్నికల మూడులోకి బీజేపీ వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు ఈ రోజు నుంచి గా ఏమేమి వార్తలు ఉన్నాయి చూసే ప్రయత్నం చేద్దాము ఒకసారి దిషార్డ్ అనిమికేషన్ వన్ పిఎం వరకు ఉన్న వార్తలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా లక్ష వరకు రుణాలు రుణాలు కూడా మాఫీ రైతుల అకౌంట్లలో డబ్బులు వారాంతంలోగా ఆల్ క్లియర్ రైతు రుణమాఫీ స్కీమ్ ఊపందుకున్నది ఇప్పటి వరకు తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు రుణం ఉన్న రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా లక్ష రుణ లక్ష రూపాయల రుణం లక్ష రూపాయల వరకు ఉన్న రుణం ఉన్న వారికి మాఫీ చేసే ప్రాసెస్ మొదలుపెట్టింది రాష్ట్ర ఆర్థిక శాఖ ఆర్థిక శాఖ నుంచి ఇప్పటి వరకు రెండు వేల కోట్లను బ్యాంకులకు విడుదల చేసినట్లు అధికారులు నాలుగు రోజుల క్రితం వెల్లడించారు బ్యాంకుల నుంచి నేరుగా రైతుల ఖాతాలోకి జమ కావడం సోమవారం నుంచి మొదలైంది ఇప్పటికే పలువురు రైతులు ఆ ఖాతాలోకి జమ అయినట్లు మొబైల్ ఫోన్ల ద్వారా మెసేజ్లు అందుతున్నాయి ఈ వారాంతంలోగా రైతుల రుణమాఫీ బకాయిలు మొత్తం చెల్లించనున్నట్లు ఇక ఎలక్షన్లు వచ్చింది కాబట్టి ఇది ముందట వేసుకుంది ఒకవేళ ఎలక్షన్లు రాకపోతే ఈ రైతులను పట్టించుకునే పరిస్థితి కూడా లేదు ఇది ఖాతాలోకి జమ అయినట్లు మొబైల్ ఫోన్ల ద్వారా మెసేజ్ వచ్చిందంట మరి ఎట్లా ఉంటుంది ఏంది కథ అంటే ఈ వారాంతంలోగా రైతుల రుణమాఫీ బకాయిలు మొత్తం చెల్లించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు ముప్పై ఆరు లక్షల మందికి రుణమాఫీ అమలు కావాల్సి ఉన్నది ఇప్పటి వరకు నాలుగు విడతల్లో పదహారు పాయింట్ రెండు రెండు లక్షల మందికి రుణమాఫీ కాగా మిగిలిన ఇరవై లక్షల మందికి నేటి నుంచి ప్రారంభమైంది వీరికి సుమారు పదకొండు వేల కోట్లను మాఫీ నిమిత్తం విడుదల చేయాల్సి ఉన్నది పది రోజుల్లోనే పది రోజుల్లోనే మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు ఒకవైపు వర్షాభావ పరిస్థితుల్లో అనేక జిల్లాల్లో రైతులు సాగు పన్నులకు ఇబ్బంది పడుతున్న టైంలో మొబైల్ ఫోన్లకు లక్ష రూపాయల రుణాన్ని మాఫీ చేసినట్లు బ్యాంకుల ద్వారా టింగ్ టింగ్ అంటూ మెసేజ్లు వస్తుండడం వారికి సంతోషాన్ని సంతోషాన్ని ఇస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పి స్టీల్ నవ్ ఇప్పుడు అమలు చేస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఎట్లుందో చూడొచ్చు రెండు వేల పద్దెనిమిదిలో మా ప్రభుత్వం రాగానే రైతులందరికీ లక్ష రూపాయల రుణమాఫీ అన్న కేసీఆర్ ఇప్పటికీగా అతి గతి లేదు మళ్ళా రైతులు ఓట్లేసే పరిస్థితి లేదు వాళ్ళకు లక్షకు మళ్ళా మిత్తితో సహా ఇంకో లక్ష రూపాయలు పెరిగిపోయింది మరి ఏం చేయాలని కోణంలో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు ఏది చేసిన ఎలక్షన్ ఎట్ ఎనీవే రైతులకు మంచి జరుగుతుంది క్రిమినల్ రికార్డ్ ఉందా సోషల్ మీడియా అకౌంట్స్ వివరాలేంటి బీజేపీ దరఖాస్తులో ఆసక్తికర అంశాలు ఆశాభావుల నుంచి అప్లికేషన్ల స్వీకరణ తెలంగాణ బీజేపీలో దరఖాస్తుల కోలాహలం మొదలైంది రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఇవాళ ఉదయం ప్రారంభమైంది ఈ రోజు నుంచి పదవ తేదీ వరకు ఈ దరఖాస్తులను స్వీకరించనున్నారు అయితే అప్లికేషన్ ఫామ్లో ఆశావాహుల క్రిమినల్ కేసుల వివరాలు కోరడం ఆసక్తిగా మారింది అభ్యర్థిపై క్రిమినల్ కేసులు ఒకవేళ శిక్ష పడి ఉంటే వాటి వివరాలు తెలిపాల తెలిపారని తెలపాలని కోరారు రాజకీయంగా చేపట్టిన కార్యక్రమాల వివరాలు ఏంటి గతంలో ఎన్నికల్లో పోటీ చేస్తే వాటి వివరాలతో పాటు ఫలితాలు తెలిపాలని కోరారు ప్రస్తుతం ఏదైనా పార్టీలో ప్రస్తుతం పార్టీలో ఏదైనా పదవిలో కొనసాగితే వాటి వివరాలతో పాటు సోషల్ మీడియా అకౌంట్ల సమాచారం కూడా కోరడం ఆసక్తిగా మారింది కాగా తొలి అప్లికేషన్ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ నేత రవి ప్రసాద్ గౌడ్ పెట్టుకున్నారంట దాదాపు రెండు గంటలలోనే వంద అప్లికేషన్లు వచ్చిందంట బీజేపీకి గిరాకీ మాత్రం మంచి ఉందని చెప్పుకోవచ్చు మిత్రులారా స్క్రీనింగ్ కమిటీ వచ్చేసింది ఆశ్చర్య అర్థకం కాసేపట్లో కాంగ్రెస్ అభ్యర్థుల వడపోత షురు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఫైనల్ చేసేందుకు స్క్రీనింగ్ కమిటీ హైదరాబాద్ చేరుకున్నది స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ ఎంపీకి మురళీధరన్ మురళీధరన్కు శంషాబాద్లో శంషాబాద్ విమానాశ్రయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు ఇవాళ ఉదయం పదకొండు గంటలకు గాంధీ గాంధీభవన్లో పీఈసీ సభ్యులతో స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానున్నది ఇదిలా ఉండగా ఈ దఫా కాంగ్రెస్ పార్టీ నూట పంతొమ్మిది సెగ్మెంట్లకు భారీ కాంపిటీషన్ నెలకొన్నది అయితే సిట్టింగ్లు మాజీలు సీనియర్ల క్రైటీరియాతో దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై సీట్లు ఇప్పటికే ఫైనల్ కాగా మిగతా సెగ్మెంట్లలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు నడుస్తున్నది నిన్న జరిగిన పిఈసి సమావేశంలో ఆయా సెగ్మెంట్లకు ముగ్గురు అభ్యర్థులు అభ్యర్థుల చొప్పున కమిటీ సభ్యులు మార్క్ చేసినట్లు సమాచారం మూడు రోజుల పాటు స్క్రీనింగ్ కమిటీ ఒక్కో పిఈసి సభ్యుడితో ముఖాముఖి నిర్వహించనున్నది ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్లో ఇరవై ఎనిమిది మంది పిఈసి సభ్యులు ఉన్నారంట ప్రతి ఒక్కరితో ముఖాముఖి నిర్వహిస్తున్నారంట మొత్తం మీద హైదరాబాద్ కు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ ఎంపీ కె చేరుకున్నాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో టీపీసీసీ స్వాగతం పలుకుతున్న పిక్ చూస్తున్నాం మనం ఇది ఇట్లా ఉంటే కామారెడ్డిలో కేసీఆర్ టూర్ తో బీజేపీలో ఫుల్ జోష్ ఏకాగ్రీవాలను అస్రం చేసుకుంటున్న కాంగ్రెస్ లోకల్ బిఆర్ఎస్ నేతల తీరుపై అనుమానాలు గులాబీ బాస్ పోటీపై భిన్న వాదనలు స్థానిక నేతలకు ముఖ్యమంత్రి పిలుపు అంటూ వార్త చూస్తున్నాం ఏం జరుగుతుందో చూద్దాం ఒక్కసారి బిఆర్ఎస్ నేత సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీలో నిలుస్తుండటంతో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారింది ఆ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నీ కామారెడ్డిపై ప్రత్యేక ఫోకస్ పెట్టాయి ఎలాగైనా కేసీఆర్ ను ఓడించాలని తద్వారా ఆ పార్టీ మనుగడ మనుగడను ప్రశ్నార్థకం చేయాలని టార్గెట్ చేస్తున్నాయి అందుకు కలిసొచ్చే ఏ చిన్న అంశాన్ని కూడా వదులుకోవడం లేదు దానితో పాటు కేసీఆర్ గెలుపు కోసం ఏకగ్రీవాలు చేయడం బీజేపీ చేలో గజ్వేల్ గజ్వేల్ను అడ్డుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది వీటితో సీఎం గ్రాఫ్ పడిపోయినట్లుగా ప్రచారం జరుగుతుంది అయితే ఇందుకు కారణం కూడా బీఆర్ఎస్ నాయకులే అన్ని టాక్ నడుస్తుంది బీఆర్ఎస్ను ఇరికించిన ఆ కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయడాన్ని స్వాగతిస్తూ మాచారెడ్డి మండలంలోని తొమ్మిది గ్రామాల్లో సీఎం కేసీఆర్ కు తీర్మానాలు చేశారు తీర్మానాలకు సంబంధించిన ప్రతులను ఎమ్మెల్సీ కవితకు అందజేశారు దాంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు ఆ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి కూడా సభ్యత్వం ఉందని అలాంటప్పుడు ఆ తీర్మానాలు ఏకగ్రీవం ఎలా అవుతాయని ప్రశ్నించారు పంచాయతీ లెటర్ హెడ్ పై తీర్మాలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు దీంతో ఏకగ్రీవాలు బీఆర్ఎస్ కు మైనస్ గా మారాయని ప్రచారం జరుగుతుంది కూడా ఓడిపోతే సార్ పరిస్థితి ఏందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు గజ్వేల్ టూర్ అడ్డుకోవడం మైనస్ వాస్తవంగా కామారెడ్డిలో ఉన్న కామారెడ్డిలో ఉన్న బీజేపీ నాయకత్వం వాళ్ళు మరి గజ్వేల్ ఫుల్ డెవలప్మెంట్ అయింది కామారెడ్డిని కూడా ఫుల్ డెవలప్మెంట్ చేస్తా అన్న కోణంలో నడుస్తూ ఉంది మరి కామారెడ్డి చుట్టుపక్కల ఎవరి భూములు ఉన్నాయి ఎవరి కోసం కామారెడ్డికి వస్తున్నారు ఒక పెరిక సామాజిక వర్గానికి ఉన్న ఒకే ఒక్క సీటును కూడా నాశనం చేసి పెరిక సామాజిక వర్గాన్ని బుంద పెట్టి మళ్ళా ఒక రావు వస్తున్నాడు అన్న కోణంలో నడుస్తా ఉంది వాళ్ళు గజ్వేల్ కు బీజేపీ కామారెడ్డి టీం అంతా గజ్వేల్ కు పోతా ఉంటే భయపడి ఎక్కడోళ్ళని అక్కడ అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు నిజంగా బీజేపీ సక్సెస్ అయినట్టు చెప్పుకోవాలి మిత్రులారా సీఎం కేసీఆర్ గజ్వేల్ ను అభివృద్ధి చేసినట్టుగానే కామారెడ్డిని కూడా అభివృద్ధి చేస్తారని బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేయడంతో అక్కడి అభివృద్ధి చూద్దామని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటిపల్లి కాటిపల్లి వెంకట రమణారెడ్డి పిలుపునిచ్చారు కామారెడ్డి ప్రజల కోసం వంద వాహనాలు ఏర్పాటు చేస్తానని గజ్వేలో జరిగిన అభివృద్ధి అక్కడి అరాచకాలు చూపిస్తానని ప్రకటించారు గజ్వేల్ టూర్ సక్సెస్ అయితే బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందని భావించిన బీఆర్ఎస్ వారిని కట్టడి చేసింది అయితే ఈ టూర్ వ్యవహారం కాస్త బీజేపీకి కలిసి వచ్చింది పార్టీకి పొలిటికల్ మైలేజ్ పెరిగిందని భావించారు అంతే కాదు రాష్ట్ర నాయకత్వం రమణారెడ్డిని పార్టీ కార్యాలయానికి పిలిపించుకొని అభినందించారు రమణారెడ్డి అనే గెలవాలి ఇక చూడు కథ అక్కడ నుంచి పోటీ చేస్తే ముఖ్య నేతలకు ప్రగతి భవన్ పిలుపు కామారెడ్డి జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతలకు ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చింది ఇక ఇక్కడ ఇక్కడ నుంచి సార్ పోటీ చేస్తుంది కాబట్టి కామారెడ్డి ముఖ్య నేతలకు పిలుపు వచ్చింది ప్రగతి భవన్కి ఎగరేసుకుంటూ సంఖ్య గుద్దుకుంటూ ఉరుకుతారు మళ్ళీ ఎలక్షన్ కానీ అసలు ఈ నెల ఏడవ తేదీన కామారెడ్డి నేతలతో సీఎం కేసీఆర్ చర్చలు జరపనున్నారు ఐదు నుంచి పది మంది ముఖ్య నేతలకు పిలుపు వచ్చే ఛాన్స్ ఉంది ఎన్నికల షెడ్యూల్ తో సంబంధం లేకుండా కామారెడ్డిలో పర్యటించడం బహిరంగ సభ ర్యాలీలు తదితర అంశాలపైన ఈ భేటీలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు కేసీఆర్ పోటీని సవాల్గా తీసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఇక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు బీజేపీ తరఫున ఎంపీ ధర్మ ఎంపీ అరవింద్ ధర్మాపురి బరిలో దిగొచ్చనే ప్రచారం నడుస్తుంది బట్ ఏం జరుగుతుందో చూద్దాం అక్కడ గాంధీ భవన్ పోస్టర్ల కలకలం మధుయాస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో టికెట్ల వ్యవహారం ఇంకా కొలిక్కి రాకముందే నేతల మధ్య వార్ మొదలైంది ఎల్బీ నగర్ టికెట్ ఆ కోసం దరఖాస్తు చేసుకున్న కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి వ్యతిరేకంగా గాంధీ భవన్లో పోస్టర్లు వెలిసాయి సేవ్ ఎల్బీ నగర్ సేవ్ ఎల్బీ నగర్ కాంగ్రెస్ నినాదంతో పోస్టర్లు వెలుగు చూశాయి పారాషూట్ నాయకులకు టికెట్ ఇవ్వద్దంటూ మధు యాష్కి గోబ్యాక్ బ్యాక్ అంటూ గోబ్యాక్ నిజామాబాద్ అంటూ వెలిసిన పోస్టర్లు సంచలనం రేపుతున్నాయి ఇక్కడ ఎల్బీనగర్లో ఉన్న పరిస్థితి ఎల్బీనగర్లో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మాకే టికెట్ వస్తుందన్న కోణంలో చాలా పెద్ద ఎత్తున కూడా ఖర్చు పెట్టుకుంటూ అభ్యర్థులు చాలామంది తిరుగుతూ ఉన్నారు మరి నిజంగా వాళ్ళను ముంచినట్టే కదా ఇప్పుడు మధుయాజకీ గౌడ్ ఇక్కడికి రావడంతోనే మరి ఏ కోణంలో వెళ్తుంది ఎట్లా వెళ్తుంది అన్నది మాత్రం చూ మరి ఏం జరుగుతుందో చూద్దాం నెక్స్ట్ ఇట్లా ఉంటే పథకం ప్రకారమే ఎల్బీ నగర్ హత్య యువతి వెంటపడి వేధించిన ప్రేమోన్మాది సంచలనం సృష్టించిన ఎల్బీ నగర్ హత్య కేసులో వాస్తవాలు వెల్లడవుతున్నాయని బాధిత యువతి సంఘవి నిందితుడు శివకుమార్ ఒకే స్కూల్ విద్యార్థులు కొంతకాలంగా శివకుమార్ ప్రేమిస్తున్న ప్రేమిస్తున్నా అంటూ సంగవి వెంటపడ్డాడు సంగవి దీనికి ఒప్పుకోలేదు ఇటీవల తనను పెళ్లి చేసుకోవాలంటూ మరింత ఒత్తిడి తెచ్చాడు ఇందుకు యువతి నిరాకరించడంతో నిన్న మధ్యాహ్నం కత్తిని వెంట తీసుకుని సంగవి ఇంటికి వచ్చి ఆమెపై దాడి చేశాడు యువతి తమ్ముడు పృథ్వీ అడ్డుకోవడానికి ప్రయత్నించగా అతనిపై దాడి చేశారు తన మాట వినకపోతే సంఘవిని చంపాలనే కత్తి తెచ్చుకున్నట్లు శివకుమార్ విచారణలో చెప్పినట్టు తెలిసింది ఈ నేషయాలు ఫస్ట్ దరిద్రుడు నల్లగొండలో తుపాకుల మూత గాల్లోకి వేటగాళ్ళ కాల్పులు నల్లగొండ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వన్యప్రాణులకు రక్షణ లేకుండా పోయింది పక్షుల వేటగాళ్లు తుపాకుల మోత మోగిస్తున్నారు ముషంపల్లి రోడ్డు సమీపంలో బైక్ మీద తిరుగుతూ ఇద్దరు అగాంతకులు గాల్లోకి కాల్పులు జరిపినట్లు వారిని కాలనీ కాలనీ వాళ్ళు పట్టుకునే సమయానికి పారిపోయినట్లు తెలుస్తుంది వన్య ప్రాణి సంరక్షణ అధికారులు పట్టించుకోకపోవడంతో వేటగాళ్ళు ఇలా బరి తెగిస్తున్నారని ఆరో ఆరోపణలు వినిపిస్తున్నాయి ఉంది నల్గొండలో చు చు మొత్తం వేసేస్తున్నారంట ఆస్తి కోసం అమానుషం బతికుండగానే తల్లి ఫోటోకు దండేసిన తన తనయుడు ప్రధాన కూడలలో ఫ్లెక్సీరా ఊరగింపు నువ్వేరా నాయన గొప్ప కొడుకు అని నిరూపించుకున్నావు ఆస్తి కోసం తల్లి బతికుండగానే తల్లిని చంపేసి రోడ్లల్లో ఫ్లెక్ చిన్న చిన్న ఫ్లెక్సీలు పెట్టిందంట మా తల్లి చచ్చిపోయిందని మనిషివా వా ఆస్తి కోసం ఓ కొడుకు దారుణానికి ఒడి ఒడిగట్టాడు తల్లిని చంపాలనుకున్న ప్రయత్నం ఫలించకపోవడంతో చివరికి తల్లి చనిపోయినట్లుగా గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించాడు ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జరిగింది ఈదమ్మ గుడి కాలనీకి చెందిన వేముల కౌశల్యకు కొడుకు రాజు కూతురు ఉన్నారు తల్లి పేరిట ఉన్న ఆస్తిని తన పేరిట చేయాలంటూ రాజు ఒత్తిడి తెచ్చాడు రాజు బాధ పడలేక భార్య పిల్లలు తల్లి వికారాబాద్కి కు నీ భార్య నిన్ను నమ్మలే నీ పిల్లలు నిన్ను నమ్మలే నీ తల్లి కూడా నిన్ను నమ్మలే ఇంకా నువ్వు ఉండేందుకు లేకేందుకు రా నాయన ఆలే వికారాబాద్కి కు ఏడాది కాలంగా ఇటువైపు రాలేదు దీంతో ఆస్తిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని ఆ పథకం వేసి తన తల్లి చనిపోయినట్లుగా ఫోటోకు దండేసి ఫ్లెక్సీ తయారు చేసి ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేశారు తల్లి డెత్ సర్టిఫికేట్ సంపాదించి ఆస్తి కాజేయాలని ప్లాన్ చేశాడు తన ఆస్తి కోసం కొడుకు ఇలా చేస్తున్నాడని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేసిందంటే ఏం చేస్తుంది ఎట్లున్నది కథ చీ 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 మద్యం తాగద్దన్నందుకు నలుగురి దారుణ హత్య కొడవిలితో నరికి చంపి ఫరార్ తమిళనాడులో జరిగింది మద్యం తాగుతుండగా అడిగినందుకు ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని దుండగులు దారుణంగా హత్య చేశారు ఈ ఘటన తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో జరిగింది పల్లడం ప్రాంతానికి చెందిన సెంథిల్ చిచోక్ కోరి చ్యూటి కోరిన్ జిల్లాకు చెందిన వెంకటేషన్ డ్రైవర్ డ్రైవర్గా పెట్టుకున్నారు కొన్ని కారణాల వల్ల ఇటీవల ఉద్యోగం నుంచి తొలగించాడు ఈ క్రమంలో వెంకటేషన్ తన ఇద్దరు సహచరులతో కలిసి నిన్న సాయంత్రం సెంతిల్ ఇంటి ఆవరణలో మద్యం సేవించారు తమ ఇంటి దగ్గర కూర్చొని మద్యం ఎందుకు సేవిస్తున్నారని ఆ సెంతిల్ ప్రశ్నించడంతో వాగ్వాదం జరిగింది వెంటనే వెంకటేషన్తో ఉన్న ఇద్దరు వ్యక్తులు తాము తెచ్చిన కొడవలి కొడవలితో తో పాటు అతడి తమ్ముడు మోహన్ బంధువులు రత్న రత్నమ్మల్ పుష్పావతి నలుగురిని చంపి పరారయ్యారు ఘటనపై కేసు నమోదు చేసుకొని మద్యం ఎంత మోసం చేస్తుందో ఒకసారి చూసుకోవచ్చు మిత్రులారా ముడుగోడు ఎమ్మెల్యేకు షాక్ సమస్యలపై నిలదీసిన వామపక్ష నేతలు అప్పుడేమో బీఆర్ఎస్ గ్రేటు బీఆర్ఎస్కే ఓటేయాలి సీఎం కేసీఆర్ఏ మొత్తం దేశాన్ని పరిపాలిస్తాడు రాష్ట్రాన్ని పరిపాలిస్తాడని అని మునుగోడులో అలా సంకలజచ్చి మునుగోడు అక్కడ గెలిపి గెలిచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ ఆయన డోర్లు బంద్ చేస్తే ఇప్పుడు మళ్ళా వామపక్షాలు మునుగోడుపై పోరాటం ఏం పోరాటం ఎవరి కోసం చేస్తున్నారు పోరాటం ఎర్రజెండా పార్టీలు అంటే పేద ప్రజల కోసం అట్టడుగు బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం పనిచేయాలి కానీ మీ స్వార్థ రాజకీయాల కోసమే ఈరోజు పనిచేస్తున్నారు కార్యకర్తలను పట్టించుకోకుండా యాక్షన్ సినిమా తరహాలో యాక్సిడెంట్ సీన్ ఏపీలోని పల్నాడు జిల్లాలో ఇవాళ జరిగిన ఓ యాక్సిడెంట్ సీన్ యాక్షన్ సినిమాను తలపించింది శ్రీశైలం నుంచి ఓ బస్ ఓ ఆర్టీసీ బస్సు తెలంగాణలోని మునుగోడుకు వస్తుంది ఈ క్రమంలో నరసరావుపేట మండలం పెల్లూరి వారి పాలెం వద్దకు రాగానే బస్సు బ్రేక్ ఫెయిల్ అయింది దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్తుండగా సడెన్ గా ట్రాన్స్పోర్ట్ లారీ డీ ఢీ కొట్టడంతో బస్సు ఒక్కసారిగా ఆగిపోయింది దీంతో బస్సులో బస్సులోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు నిజంగా ట్రాన్స్పోర్ట్ లారీ ఒకవేళ ఢీ కొట్టకపోతే బస్సు బ్రేక్ ఫెయిల్ అయింది కాబట్టి పెద్ద ప్రమాదం జరిగింది అంటే ఒక యాక్సిడెంట్ కూడా ఒక్కొక్కసారి మంచి చేస్తుందన్న కోణంలో ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు మిత్రులారా ఇది దిశ యానిమికేషన్ వన్ పిఎం వరకు ఉన్న వార్తలు అయితే ఒకసారి దిశ యానిమికేషన్ ఫోర్ పిఎం ఫోర్ పిఎం వరకు ఉన్న వార్తలు చూసే ప్రయత్నం చేద్దాము బతకడానికి భరోసా ఇవ్వండి రైతు బంధు ప్రాణాలు కాపాడలేకపోతుంది టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నువ్వు చేశానని చెబుతున్న బంగారు తెలంగాణ ఈ రైతులకు రైతులకు రైతుల బతుకుని ఇవ్వలేకపోతుంది బతుకుని ఇవ్వలేకపోతుంది చనిపోయాక ఇచ్చే రైతు బీమా కాదు బతికుండగా బతికుండడానికి భరోసా ఏది కేసీఆర్ అని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు రైతుల ప్రాణాలను కాపాడలేకపోతుందని మండిపడ్డారు ప్రాణాలు పోయిన తర్వాత రైతు బీమా వస్తుంది ఐదు లక్షలు ఇది ఐదు గమ్మత ముచ్చాడు చూడండి దొంగతనానికి వచ్చి ప్రాణం మీదకి తెచ్చుకొని కదిలే రైళ్లలో దొంగతనాలు చేస్తూ కొందరు దొంగలు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు తాజాగా బీహార్లోని బేసు ఘాయ్ ప్రాంతంలో ఆగి ఉన్న రైలులో ఓ వ్యక్తి చోరీ చేయడానికి రాగా ఓ ప్రయాణికుడు అతని చేతిని కిటికీలోంచి గట్టిగా పట్టుకున్నాడంట అంతలోని ఇంతలోనే రైలు కదలడంతో అతను రైలు కింద పడిపోకుండా ప్రయాణికులకి వస్తు మానవత్వం అంటే ఇట్లా వాడు దొంగతనానికి వచ్చి ఆడ పెట్టుడుతోనే గమనించి ఆ చేతిటే వట్టుడుతోనే ట్రైన్ కదిలింది మళ్ళీ వాడేడ చచ్చిపోతాడు అని ప్రయాణికులు అందరు పాపం వాడిని అట్లనే పట్టుకొని ఉన్నారు ఇది మానవత్వం నెక్స్ట్ సెషన్లో పోలీసు వాళ్ళకి అప్పు చెప్పింది వీడియో ఫుల్ వైరల్ అవుతుంది ఇట్లుంటుంది కవాడీగూడలో మహిళ మిస్సింగ్ నాలాలో కొట్టుకుపోయినట్లు అనుమానాలు గాంధీనగర్ కవాడీగూడ సమీపంలోని ఓ నాలా పక్కన నివసిస్తున్న లక్ష్మి నిన్నటి నుంచి కనిపించడం లేదు మరి వర్షాలకు కొట్టుకుపోయింది కథ అయితే ఉధృతంగా ప్రవేశిస్తున్న నాలాలో పడి కొట్టుకుపోయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి దీంతో ఈవీడిఎంకు చెందిన సెర్చ్ టీం రంగంలోకి దిగింది కవాడీగూడ నుంచి మూసి వరకు వెతుకుతుంది మరి ఏం జరుగుతుందో చూద్దాం మళ్ళా రాజీరెడ్డి సేఫ్ గానే ఉన్నారు కాత రామచంద్రారెడ్డి కూడా ఇద్దరు చనిపోయారన్నది అబద్ధం అదంతా పోలీసుల కట్టుకథ మావోయిస్ట్ పార్టీ అధికార ప్రకటన వాస్తవంగా మల్ల రాజిరెడ్డి చనిపోయిండు అంత్యక్రియలు అయిపోయింది పెద్దపల్లి జిల్లాలో అన్న కోణంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి బట్ ఇది కాదు కాన్సెప్ట్ బ్రతికే ఉన్నారు అందరు సేఫ్గానే ఉన్నారని మావోయిస్ట్ పార్టీ చెప్తుంది ఏం చెప్తుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సభ్యులు మల్లా రాజిరెడ్డి ఖాతా రామచంద్రారెడ్డి క్షేమంగానే ఉన్నారని పార్టీలో ఆ పార్టీతో టచ్ లోనే ఉన్నారని వారు చనిపోయినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు పార్టీ శ్రేణులను విప్లవా విప్లవాభి విప్లవాభిమానులను ప్రజలను గందర గందరగోళ పరచాలన్న కుట్రలో భాగంగానే పోలీసులు ఈ కట్టు కథలను అల్లారని ఆరోపించారు విప్లవ శిబిరంలో గందరగోళాన్ని అవిశ్వా అవిశ్వాసాన్ని సృష్టించాలన్న ప్లాన్ ప్రకారమే ఛత్తీస్గఢ్ తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు సంయుక్తంగా ఈ ప్రచారం చేశారని ఆరోపించారు మీడియాకు పోలీసులు పోలీసులు విడుదల చేసిన ఫోటోలు వీడియో రెండు వేల పన్నెండులో అప్పుడు కూడా వాస్తవంగా ఏసీలు మన మిత్రులందరు కొందరు రెండు వేల పన్నెండులో దండకరేణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు హరక్కి సంబంధించిన సంబంధించినవని అప్పుడే ఆ ప్రకటనలో క్లారిటీ ఇచ్చారు కొన్ని మీడియా సంస్థలు మాత్రం ఆ వీడియోలో చనిపోయినట్లు కనిపిస్తున్నది మల్ల రాజరెడ్డి ఖాతా రామచంద్రారెడ్డి కాదంటూ అప్పట్లోనే వార్తలు ప్రచురించాయని వారికి కృతజ్ఞతలు తెలిపారు మీడియాను మీడియాకు వెంట వెంటనే పార్టీ తరపున ధృవీకరణ స్టేట్మెంట్లు ఇవ్వడం జాప్యం ఉన్నదని అందుకే ఇప్పుడు ఆలస్యమైందని అబ్బాయి వివరణ ఇచ్చినట్ంటే వాళ్ళంతా సేఫ్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది మరి పదహారున హైదరాబాద్కు సోనియా గాంధీ అంటూ ఒక వార్త చూస్తున్నాం ఏం జరుగుతుంది సెప్టెంబర్ పదిహేడు పదహారు పదిహేడులో పదిహేడున శివారు ప్రాంతంలో మెగా ర్యాలీ ఫైవ్ గ్యారంటీస్ పై స్పష్టమైన ప్రకటన అదే రోజున సిడబ్ల్యూసి సమావేశం సిటీలో జరగడం ఇదే ఫస్ట్ టైం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో రాత్రి బసా మూడు రోజుల పాటు నేతలు ఇక్కడే పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడి అంటూ వార్త కనిపిస్తుంది పెద్ద ఎత్తునే తెలంగాణపై యుద్ధమే ప్రకటించినట్టు తెలుస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఈ నెల పదహారున హైదరాబాద్ రానున్నారు మల్లికార్జున ఖర్గే పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సిడబ్ల్యూసి మొదటి సమావేశంలో పాల్గొనేందుకు ఆమెతో పాటు పార్టీ సీనియర్ నేతలంతా వస్తున్నారు తెలంగాణలో సిడబ్ల్యూసి సమావేశాలు జరగడం ఇదే తొలిసారి ఈ నెల పదహారు నుంచి మూడు రోజుల పాటు జరిగే సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు జా జాతీయ సమస్యలపై వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలు జమిలీ ఎన్నికల విధానం తదితరాలపై చర్చ జరగనున్నది ఈ నెల పదిహేడున హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జరిగే మెగా ర్యాలీలో సోనియా గాంధీ పాల్గొననున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఫైవ్ గ్యారంటీస్ ప్రకటన కూడా ఈ ర్యాలీ సందర్భంగానే పార్టీ ప్రకటించనుంది మొత్తం మీద ఐదు గ్యారంటీ పథకాలు మాత్రం కొనసాగుతుంది ఇటు యూత్ డిక్లరేషన్ అటు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇటు బీసీ డిక్లరేషన్ ఇటు ఫైవ్ గ్యారంటీస్ అన్న కోణంలో చర్చ నడుస్తూ ఉంది మరి ఏం ఫైవ్ గ్యారంటీస్ ఇస్తారు ఏంది కథ కార్ఖానా అనేది చూద్దాం అసెంబ్లీ ఎన్నికలకు శ్రీకారం మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు సిడబ్ల్యూసి సభ్యులు శాశ్వత సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులు సీనియర్ నేతలు రాష్ట్రానికి సంబంధించిన సీనియర్లు పాల్గొననున్నారు వీరంతా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరి చొప్పున ఈ నెల పదిహేడు పదిహేడున రాత్రి బస చేయనున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో ప్రకటించారు మెగా ర్యాలీ అనంతరం జరిగే బహిరంగ సభతోనే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు శ్రీకారం చుట్టనున్నది విస్తృత స్థాయి సమావేశం ఈ నెల పదిహేడున జరగనున్నందున రాష్ట్రానికి చెందిన నేతలంతా పాల్గొంటారు తెలంగాణ విమోచన దినోత్సవం కూడా సెప్టెంబర్ పదిహేడున జరగడం యాదృచ్ఛికం స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ అప్పటికల్లా కోలుకుని సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు మాత్రం తెలిపాయి ఇక షర్మిలాది మరి ఫైనల్ అయింది అయింది అంటున్నారు కానీ షర్మిల ఇలా జైన్ అయ్యేది లేదు షర్మిల తెలంగాణకు వచ్చేది లేదు అన్న కోణం అయితే వినిపిస్తుంది షర్మిల ఆంధ్రప్రదేశ్ నిజంగా అన్నతో కొట్లాడితే ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఇస్తా అంటున్నారు కాంగ్రెస్ ఇంకా పదవులు కూడా ఇప్పుడు కర్ణాటక నుంచి రాజ్యసభ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేసుకోమని వార్తలు వస్తున్నాయి కాబట్టి నేను తెలంగాణ తెలంగాణ అంటుంది ఇప్పుడు తెలవాల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే తెలంగాణను వ్యతిరేకించిన కుటుంబం మళ్ళీ తెలంగాణపై ముసలి కన్నీర్లు ఎందుకు అన్న కోణంలో తెలంగాణ ప్రజల నుంచి మాత్రం విమర్శలు వెళ్ళు వెల్లువడుతున్నాయి షర్మిల చేరిక ఆలస్యమేనా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ లో చేరే విషయమై కొన్ని రోజులు వెయిట్ చేయాలంటూ కేసీ వేణుగోపాల్ వివరించారు ఇటీవల ఢిల్లీ వచ్చి సోనియా గాంధీ రాహుల్ గాంధీని కలిసి చర్చించారని వారి మధ్య సమా సమావేశం సుహృద్ సమావేశం సుహృద్భావ వాతావరణంలో నిర్మాణాత్మకంగా జరిగిందని పేర్కొన్నారు ఆమె పార్టీలో చేయడం లేదా తన పార్టీని విలీనం చేయడంపై స్పష్టమైన ప్రకటన కోసం కొన్ని రోజులుగా కొన్ని రోజులు వెయిట్ చేయాలని సూచించారు వేట్ చేయమన్నారంట ఆమెను జగన్ కూడా కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారా అని అడగ ఆ సంగతి తనకు తెలియదన్నారు ఇక మరి సోనియా గాంధీ మాత్రం సోనియా గాంధీ నిజంగా తెలంగాణకి వస్తుందంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లిగా సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలందరూ వెల్కమ్ చెప్పాల్సిందే మిత్రులారా ఇట్స్ గ్రేట్ డే అని కూడా చెప్పుకోవచ్చు ఏళ్ళు గడుస్తున్న హామీలు అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని వర్షంలోను కొనసాగుతున్న మహాధర్ణ వీళ్ళు ఎంత ట్రై చేసినా ఇక్కడ గెలిచే అవకాశాలు మాత్రం లేకుండా పోయింది టీడీపీ అనేది చెప్పుకోవచ్చు మిత్రులారా ఏళ్ళు గడుస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకు నోచుకో నోచడం లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ మండిపడ్డారు డబల్ బెడ్రూమ్ నిరుద్యోగ వృత్తి ఉపాధి కల్పన దళిత బంధు బీసీలకు లక్ష్య సాయం అన్నింటిలోని విఫలమైందని కొందరికే ఇచ్చి మిగతా వారికి అన్యాయం చేస్తున్నారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు వైఫల్యాలు ప్రజా వ్యతిరేక విధానాలపై ఇవాళ టీడీపీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా చేపట్టారు భారీ వర్షంలోనూ ధర్నా కార్యక్రమం కొనసాగ కొనసాగిస్తున్నారు ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఒక ప్రయత్నం మాత్రం చేస్తుంది బట్ ఒక్క సీటు గెలిసే అవకాశం కూడా లేదు అన్న చర్చ మాత్రం నడుస్తా ఉంది బిగ్ ఫైట్ విత్ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ హస్తంతో దోస్తానా క్వశ్చన్ మార్క్ రేపు కమ్యూనిస్టు పార్టీల భేటీ పొత్తులు సీట్ల సర్దుబా సర్దుబాటుపై చర్చలు ఇండిపెండెంట్గా పోటీ చేయండి అన్న ఎర్రజెండ ఎర్రజెండ కలిసి పోటీ చేయండి ఏమవుతుంది గట్టిగా కొట్లాడితే ఓట్లు వస్తాయి గట్టిగా కొట్లాడితే రెండు సీట్లు వస్తాయి వా ఆ పార్టీతోన ఈ పార్టీతోన ఆల్వేస్ పార్టీలతో పొత్తులు తప్ప మీరు ఒంటరిగా పోయే పరిస్థితి లేదా రాష్ట్రంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు మీడియా సమావేశాలల్లా పొత్తుల విషయంలో హ్యాండ్ ఇచ్చిన తర్వాత కమ్యూనిస్టు కమ్యూనిస్టులు సీఎం కేసీఆర్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ తోనే తెలంగాణలోనూ పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన ఉన్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే సిపిఐ సిపిఎం నాయకులతో కాంగ్రెస్ అధిష్టానం చర్చలు జరిపిందనే వార్తలు సైతం వచ్చాయి చెరో రెండు సీట్లు ఇచ్చేందుకు కూడా ఒప్పుకున్నట్లు టాక్ వినిపించింది అయితే దీనిపై ఎవరు బహిరంగ ప్రకటన చేయలేదు ఈ నేపథ్యంలో పొత్తుల విషయమై ఇవాళ ఉభయ కమ్యూనిస్టు నాయకుల మీటింగ్ జరగాల్సి జరగాల్సి ఉంది అయితే ఈ సమావేశాన్ని రేపటికి వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి ఈ భేటీలో పొత్తులు సీట్ల సర్దుబాటుపై చర్చలు జరపనున్నారు కాంగ్రెస్ తో పొత్తు సీట్ల సర్దుబాటు వ్యవహారంపై కొనసాగి కొనసాగిన ఉత్కంఠకు రేపటితో తెరపడనుందని ఉభయ పార్టీల క్యాడర్ చూస్తున్నారు ఏముంటది ఏముండదు సనాతన ధర్మం ఒక జీవన విధానం వారికి క్రమశిక్షణ అంటే నచ్చదు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజ మన తమిళనాడు మంత్రిపై వేసుకున్నది సనాతన ధర్మం కరోనా డెంగ్యూ లాంటిది డెంగ్యూ లాంటిది అంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ స్పందించారు తను తమిళే కాబట్టి గట్టిగా స్పందించింది అనుకోవచ్చు సనాతన ధర్మం అంటే ఆ ధర్మం అనేది క్రమశిక్షణతో కూడిన ఒక జీవన విధానం అని వారికి మీన్స్ డిఎంకే క్రమశిక్షణ అనే పదం నచ్చదని మండిపడ్డారు ఈ రోజుల్లో సనాతన ధర్మ సిద్ధాంతాన్ని ఎవరు అడ్డుకోలేరని గట్టిగానే కౌంటర్ ఇచ్చింది మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మానవ మానవ సహిత ప్రయోగాలకు రూట్ క్లియర్ మరోసారి విక్రమ్ సేఫ్ ల్యాండింగ్ చంద్రుడి ఉపరితలంపై నలభై సెంటీమీటర్ల ఎత్తు ఎగిరిన ఆఫ్ మిషన్ మరో అద్భుతాన్ని సృష్టించింది చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ మరోసారి సేఫ్ ల్యాండ్ అయింది దాదాపు నలభై సెంటీమీటర్ల వరకు పైకి ఎగిరిన ల్యాండర్ గతంలో ల్యాండ్ అయిన ప్రదేశానికి ముప్పై నుంచి నలభై సెంటీమీటర్ల దూరంలో సురక్షితంగా ల్యాండ్ అయింది ఏ హోప్ ఎక్స్పెరిమెంట్ పేరుతో నిన్న విక్రమ్ ల్యాండర్ ల్యాండర్లో ఉన్న ఇంధనాన్ని శాస్త్రవేత్తలు మండించారు ఈ ప్రక్రియ విజయవంతం కావడం భవిష్యత్తులో మానవ సహిత ప్రయోగాల్లో తిరిగి భూమికి చేరుకునే ప్రక్రియను ఎంతగానో ప్రక్రియకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఇస్రో ట్వీట్ చేసింది ఈ ప్రయోగం తర్వాత ల్యాండర్లో అన్ని వ్యవస్థలు సహజంగానే ఉన్నాయని ఇస్రో పేర్కొంది ఇట్స్ ఏ గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఇంకా మనుషులు అవసరం లేదు ఏం చేసినా మానవ సహిత ప్రయోగాలకు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తూ ఉంది ఇస్రోలో విషాద విషాద ఛాయలు అంతరిక్ష పరిశోధనలతో వరుస సక్సెస్ సక్సెస్లతో దూసుకుపోతున్న ఇస్రోలో ఇవాళ విషాద ఛాయలు అలుముకున్నాయి ఇస్రోలో విధులు నిర్వహి నిర్వహిస్తున్న ఓ ప్రముఖ శాస్త్రవేత్త వలర్మతి వలర్మతి అంటే గుండెపోటుతో మరణించారంట ఆమె ఆమె పేరు ఎవరికి తెలియకపోయినా ఇస్రో చేపట్టే ప్రయోగానికి ముందు రాకెట్ లాంచింగ్ కౌంట్ డౌన్ గంభీరంగా వినిపించే గొంతు వలర్మ వలర్మతిదే ఆమె చివరి సరిగా చంద్రాంత్రి లాంచింగ్ సమయంలో తన స్వరం వినిపించిండ్లు ఇక్కడ మన రైల్వే స్టేషన్ల ట్రైన్ నెంబర్ వన్ టూ త్రీ అన్న కోణంలో వినిపిస్తూ ఉంది వినిపిస్తూ ఉంది అందు గురించి ఇక్కడ ఇది మాత్రం వస్తూ ఉంది మరి చూద్దాం ఏం జరుగుతుందో మరో కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మంత్రి కేటీఆర్ ట్వీట్ ఇక ఇక్కడ కాళేశ్వరం అయిపోయింది పాలమూరు రంగారెడ్డి ఇదే ఉత్తమ వచ్చట ఇదంతా నేటి నుంచి పలు రైళ్లు రద్దు దక్షిణ మధ్య రైల్వే వెళ్ళడి మరి రైళ్లు బాగా రద్దయినాయి అంట కొంచెం చూసుకొని మరమ్మతులు జరుగుతున్నాయి అంట సికింద్రాబాద్ స్టేషన్లో కాశీపేట్ డోర్నకాల్ భద్రాచలం విజయవాడ డోర్నకాల్ విజయవాడ బాగా సర్వీసులు పద్దెనిమిది సర్వీసులు మాత్రం రద్దయినట్టు తెలుస్తూ ఉంది మరి జర చూసుకుంటే చూసుకొని వెళ్ళండి మళ్ళీ ఇబ్బందులు పడకండి ఇది దిశ అడ్మినిట్రేషన్ ఫోర్ పిఎం వరకు ఉన్న వార్తలైతే ఒకసారి వి సిక్స్ డిజిటల్ పేపర్ చూపిఎం ఉన్న వార్తలు చూద్దాం పట్నం పరేషాన్ తెగని వానకు అతలాకుతలం కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ గంటల తరబడి నిరీక్షించిన జనం అర్జెంట్ అయితేనే బయటికి రావాలని జిహెచ్ఎంసీ హెచ్చరికలు అత్యవసర ఆ సేవల కోసం టోల్ ఫ్రీ నెంబర్లు పనిచే పెట్టి మరి టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేస్తే ఎత్తరో చూడాలి పట్నం అయితే పరేషాన్ అయితే గులాబీ పెద్దల్లో గుబులు గీత దాటిన వారిపై వేటుకు వెనుకడుగు పార్టీ మారినా సస్పెండ్ చేస్తా చేస్తలేరేందుకు ఆలస్యం చేయడంలో అంతర్యం ఏమిటి ఆ సెగ్మెంట్ లో క్యాడర్ చీలిపోతుందని భయమా మరి వీళ్ళందరూ కూడా గీత దాటిన వారిపై వేటు వేయడంలో గులాబీ పార్టీ ఎందుకు తాత్సర్యం చేస్తుందని చర్చనీయాంశంగా మారింది ఇప్పటి వరకు ఇద్దరు జెడ్పీ చైర్మన్లు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఓ డిసిసిబి చైర్మన్ డైరెక్టర్ గా డైరెక్ట్గా కాంగ్రెస్ కండువ కప్పుకొని ప్రజాక్షేత్రంలో తిరుగుతున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకో తీసుకోకపోవడం హాట్ టాపిక్గా మారింది క్యాడర్ చీలిపోతుందని భయమా ఆ సెగ్మెంట్లో ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అన్న చర్చ సాగుతుంది గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరిత పొంగులేటి ప్రధాన అనుచరుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ కోరెం కనకయ్య ఇప్పటికే ఇద్దరు జడ్పీ చైర్పర్సన్ చైర్ చైర్పర్సన్ చైర్మన్ ఇద్దరు ఆల్రెడీ కాంగ్రెస్ కండువాలు వేసుకొని తిరుగుతున్నారు కండువాలు కప్పుకొని కాంగ్రెస్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు ఖమ్మం డిసిసిబి చైర్మన్ మూవా విజయబాబు కూడా పొంగులేటి వెంట హస్తం తీర్థం పుచ్చుకున్నారు వీళ్ళపై ఇప్పుడు ఇటు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆయన పుట్టుబొట్టు తిట్టినా కూడా ఇంతవరకు చర్యలు మన్నులో మశానం లేదు ఇది ఇట్లా ఉన్నది ఆంధ్ర అట్లానే ఉంది కథ బీజేపీలో ఎన్నికల సందడి రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ తొలి రెండు గంటల్లో వందకు పైగా అప్లికేషన్లు త్వరలో ముగ్గురితో స్క్రీనింగ్ కమిటీ ఆ తర్వాత ఫైనల్ కోసం హైకమాండ్కు జాబితా అంటూ ఆకుల శ్రీవాణి కూడా మహేశ్వరం కాన్స్టెన్సీ నుంచి అప్లికేషన్ పెట్టుకున్నట్టు ఉంది వాళ్ళ హస్బెండ్ అంజనన్న మరి ఏం జరుగుతుందో చూద్దాం స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ స్టార్ట్ చైర్మన్ మురళీధరన్తో రెండు సెషన్లతో సమా సెషన్లలో సమావేశం ఉదయం పది పది మంది అభిప్రాయాల సేకరణ ఉంటుందంట ఇక స్టార్ట్ అయింది వడపోత కార్యక్రమం కాంగ్రెస్లో అని చెప్పుకోవచ్చు ఇది సిక్స్ డిజిటల్ పేపర్ టూ పిఎం వరకు ఉన్న వార్తలు అయితే ఒకసారి విసిక్స్ డిజిటల్ పేపర్ ఫైవ్ పిఎం వరకు ఉన్న వార్తలు చూద్దాము బీసీలకు అరవై నుంచి డెబ్బై సీట్లు ఇస్తాం వట్టే జానయ్య యాదవ్కు ప్రాణహాని ఉంది ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి ఇంటెలిజెన్స్ కేసీఆర్ కోసమే పనిచేస్తుంది అందుకే పోలీస్ అధికారి దుగ్గ్యాల ప్రణీత్ రావు రావు కాబట్టి ఫ్రీగా ఇచ్చినట్టున్నాడు ఏమవుతుందన్న పాపం దుగ్గ్యాల ప్రణీత్ రావుకు ప్రమోషన్ ఆయన ప్రమోషన్ మీద విచారణ జరగాలి బిఎస్పి స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ అంటే మొత్తం మీద ఇక్కడ దళితుల భూములు కొట్టేస్తున్నారు అసైన్ భూములన్నీ కొట్టేసి ఇక్కడ జానయ్య పైన అనేక కేసులు పెట్టి ఒక బీసీ బిడ్డ పైన యాదవ్ బిడ్డ పైన అనేక కేసులు పెట్టి డెబ్బై పైచిలకు కేసులు పెట్టి ఇబ్బందులు ఇబ్బందులు పెడుతున్నారు ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ప్రజల కోసం పనిచేయట్లేదు కేవలం కేసీఆర్ ఇంటి కోసమే పనిచేస్తున్నట్టు ఆర్ఎస్పి సార్ బిఎస్పి స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్న మాట మాత్రం చూస్తున్నాం కేసీఆర్ మూడోసారి గెలిస్తేనే అభివృద్ధి కొనసాగింపు డిక్లరేషన్లతో డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ డ్రామా వేరే పార్టీ అధికారంలోకి వస్తే అంధకారమే ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వనే ఇవ్వవు ఇవ్వవు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఇంతకుముందుగా పథకాలే లేనట్టు మనుషులు బ్రతకనట్టు చేస్తాడు హరీష్ రావు అయితే నిజంగా రెండు ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలి ఓయి విద్యార్థులకు రాహుల్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి మురళీధరన్కు ఓయి విద్యార్థి ఉద్యమకారుల ఆ వినతి మొత్తం మీద రెండు సీట్లు ఇవ్వాలంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లీడర్లకు మానవతరాయ్ వీళ్ళంతా పోయి అప్లికేషన్లు వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నారు ఇచ్చిన మాట మురళీధరన్కు విజ్ఞప్తి చేస్తున్నారు జమ్లీ ఎన్నికలు అంటే ప్రతిపక్షాలకు భయం ప్రజా ప్రయోగ ప్రజా ప్రయోగ బిల్లుల కోసమే పార్లమెంట్ సెషన్ ప్రతిపక్షాలకు హిందూ ఓట్లు అవసరం లేదా రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ అట్లనే ఉన్నది మరి కథ అవసరం లేనట్టే అనిపిస్తుంది ఇది సిక్స్ డిజిటల్ పేపర్ ఫైవ్ పిఎం వరకున్న వార్తలైతే ఒక్కసారి షనార్థి తెలంగాణ దినపత్రిక చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా షణార్థి తెలంగాణ దినపత్రిక డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డబ్ల్యూ 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 క్యూ గ్రూప్ మీడియా డాట్ లో అందుబాటులో ఉంటుంది షణార్థి డాట్ కామ్ లో అందుబాటులో ఉంటుంది క్యూనిస్ అఫీషియల్ యాప్లో ఈ పేపర్లో అందుబాటులో ఉంటుంది క్యూనిస్ అఫీషియల్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా మనవి తెగిన సింగూర్ సింగూరు వరద కాలువ అంట చాలా డేంజర్ ప్రమాదంలోకి వెళ్ళిపోయింది సింగూర్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇసోజిపేట చెరువు ప్రమాదకరంగా మారిందంట మరి పుల్కల్ మండల పరిధిలోని ఇసోజిపేట ఇసోజిపేట నుంచి సుల్తాన్పూర్ వైపు వెళ్ళే వరద కాలువ తెగిపోయింది సింగూరు కెనాల్ ద్వారా ప్రవేశిస్తున్న నీరు ఇసోజిపేట చెరువులోకి వెళ్లడంతో చెరువు పూర్తిగా నిండి ప్రమాదకరంగా మారింది నీరు అధికంగా రావడంతో ఏ క్షణమైనా చెరువు చెరువుకట్ట తెగిపోయే అవకాశం ఉందంటే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందిగా మనవి మరి పుల్కల్ ఈ ఆందోల్ కాన్సెంట్కి సంబంధించింది వానస్తే ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అంతా జలమయం విద్యార్థులకు తప్పని తిప్పలు పట్టించుకొని ప్రజా ప్రతినిధులు జైరాబాద్ దగ్గర వానస్తే ఇక కథమే 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 ఉన్నట్టుంది మరి కనీసం ఈ రోడ్డు పెద్ద ఎత్తున చాలా చాలా వరకు మెయిన్ రోడ్గా ఉంది మరి అక్కడి నుంచే పోతున్నారంటే మస్తు ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్ అనే చూసుకోవచ్చు సంగారెడ్డి జిల్లా జైరాబాద్ లో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఆవరణ అంతా వానస్తే వర్షపు నీటితో చెరువును తల్పిస్తుంది ఈ రోడ్డు మార్గంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు కార్యాలయాలు సంబంధించిన ఆఫీసులు ఉన్నాయి అంతేకాకుండా చిన్నపాటి వర్షం వస్తే విద్యార్థులు నానా అవస్థలు పడుతూ డిగ్రీ కాలేజ్ కు వెళ్లలేకపోతున్నారంట దీనిపై దృష్టి సాధించాలని చూద్దాం పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ వెంటనే విడుదల చేయాలి రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం పట్ల తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంది లిక్కర్ షాప్ టెండర్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఫీజు రియంబర్స్మెంట్కు కేటాయించాలని డిమాండ్ గట్ల గట్ల కోరుకుంటున్నారు కేసీఆర్ను పొరపాటున చేయడు లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులు ఎమ్మెల్యే కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించ ముట్టడించండి ఇది మంచి పద్ధతి బూక్ష్యా రేవంత్ మహబూబ్ మహబూబాబాద్ జిల్లా ఏబీబీపీ టౌన్ సెక్రటరీ అంటూ రియంబర్స్మెంట్కు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం చెల్లించాలని ఏబీబీపీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది డిమాండ్ సోమశీల సిద్ధేశ్వరం ఐకాన్ బ్రిడ్జ్ పై ప్రజల అభ్యంతరాలు సంగమేశ్వర్ మల్లేశ్వరంగా నామకరణం చేయాలని డిమాండ్ భూములు కోల్పోతుంది మల్లేశ్వరం గ్రామ ప్రజలే సర్పంచ్ నాగరాజు ఇప్పటికే వంతెన రాధారి పేరుతో రియల్ దందా చేస్తున్న నాయకులు కొన్ని ఎకరాలలో భూములు కోట్లు పలుకుతున్న వైనం శనార్తి తెలంగాణ ప్రత్యేకం జాతీయ రాదారి వెంట నాయకుల రియల్ దందా ఊళ్ళ కూలు కొట్టుకపోతుంటే రాజకీయ నాయకులు మాత్రం రియల్ దంద కొనసాగిస్తుంటారు మరి పేరు మార్చాలి ఏం జరుగుతుందో చూద్దాం ఐకాన్ కేబుల్ బ్రిడ్జ్కి మల్లేశ్వరం సంగమేశ్వరంగా నామకరణం చేయాలి అక్కడ డిమాండ్ చేస్తున్నారు ప్రజలు మహబూబ్ నగర్ ఇది ఇట్లా ఉంటే పేదలపై భారం మోపిన ప్రభుత్వాలను గద్దెదించండి సిపిఎం నాయకులు బొల్లం అశోక్ యాకూబ్ల డిమాండ్ అంటూ తొర్రూరుకు సంబంధించిన వార్త మొత్తం మీద వాళ్ళని గద్దె దించండి పెన్ను భారం అంటే ఉప్పులు పప్పులు నిత్యావసర వస్తువులు అన్ని పెరిగిపోతున్నాయి పేదల మీద భారం మాత్రం పడుతుంది అని మొత్తం మీద సిపిఐ నాయకులు అక్కడ ఒక ధర్నా కార్యక్రమం లాగా చేస్తా ఉన్నారు ఆ హిజ్రాలకు మద్రాసిఐ కౌన్సిలింగ్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ప్రజలతో స్నేహపూర్వక విధానాన్ని కొనసాగించాలి ఖమ్మంలో హిజ్రాలను పిలిచి గట్టిగానే కౌన్సిలింగ్ ఇస్తున్నారు ఖమ్మంలో ఇజ్రాల్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ ఇస్తున్నారు మంచిగానే ఉంటుంది నిజంగా శుభకార్యాలకు వెళ్తే అక్కడ ఎంత ఇస్తే అంత తీసుకొని హ్యాపీగా దీవిస్తే ఏ ప్రాబ్లం ఉండదు ఇక్కడ మెట్రో స్టేషన్లల్లో విపరీతంగా ఉంటున్నారు మరి నార్మల్గా ఆ బిహార్ మూటాలు వచ్చేసి చీరలు కట్టుకొని ఇక మీసాలు గీకించుకొని మొత్తం మొగోళ్ళే ఆడవేషాలు వేసుకొని నానా హంగామా సృష్టిస్తున్నారు మరి ఇక్కడ హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధి పోలీసులు ఇన్ని ఇన్ని కమిషనరేట్లు ఉంటాయి రాచకొండ కమిషనరేటు సైబా సైబరాబాద్ కమిషనరేటు హైదరాబాద్ కమిషనరేటు మరి పోలీసులు అందరు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి గురుకుల పాఠశాలలో చేరేది విద్యార్థుల చదువుకోవడానిక పనిచేయడానిక కొల్చారం గురుకుల పాఠశాలలో విద్యార్థుల పరిస్థితి అంటే ఒక విధంగా మన పని మనం చేసుకోవడంలో తప్పులేదు శ్రమదానం అప్పుడు నార్మల్గా మనం చంద్రబాబు హయాంలో ప్రతి స్కూల్లో శ్రమదానం చేసేవాళ్ళం మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో మన మన ప్రభుత్వ పాఠశాలను మనం పర్ఫెక్ట్గా ఉంచుకోవాలన్న కోణంలో చెట్లు మొక్కలు తీసేస్తే ఆరోగ్యకరంగా ఉంటుందన్న కోణంలో శ్రమదానం చెప్పిస్తున్నారు ఆ కోణంలో కూడా ఆలోచించాలి కొన్ని చేయడంలో తప్పులేదు అన్న కోణం మాత్రం వినిపిస్తుంది మిత్రులారా ఇది ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్ తిన్మార్ మల్లన్న ముంబై ముంబైలో ఉన్నాడు తెలుగు ప్రజలతో తిన్మార్ మల్లన్న మీటింగ్ లైవ్ అప్డేట్స్ కూడా కొనసాగుతూ ఉంటాయి మరి కొద్ది క్షణాల్లో ఆ ప్రోగ్రాం మీకు అందుబాటులోకి రాబోతుంది అక్కడ లైవ్ కూడా స్టార్ట్ కాబోతుంది మిత్రులారా చూస్తూనే ఉండండి క్యూ న్యూస్ నేను మీ మేనం రేపు ఈవినింగ్ అడిషన్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ